జమ్మూ కాశ్మీర్లో ఘోర ప్రమాదం సంభవించింది అమర్నాథ్ యాత్రలో విధులు ముగించుకుని తిరిగి వెళుతున్న ఐటీబీపీ జవాన్ల బస్సు లోతైన లోయలో పడిపోయింది ఈ ప్రమాదంలో ఆరుగురు జవాన్లు ఓ పోలీసు సిబ్బంది మరణించగా మరో ఇరవై ఐదు మంది తీవ్రంగా గాయపడ్డారు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు బ్రేకులు ఫెయిల్ కావడమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు జమ్మూ కశ్మీర్లో సంభవించిన ఘోర ప్రమాదంలో ఆరుగురు సైనికులు ఒక పోలీసు సిబ్బంది కన్నుమూశారు ముప్పై తొమ్మిది మంది భద్రతా సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సు పహల్గాం ప్రాంతంలోని ఒక లోతైన లోయలో బోల్తా పడింది ఈ ఘటనలో మొత్తం ఏడుగురు మరణించగా మరో ఇరవై ఐదు మంది తీవ్రంగా గాయపడ్డారు ఇందులో పది మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు అమర్నాథ్ యాత్ర విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది చందన్ వారి నుంచి పహల్గాం వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు ప్రమాద సమయంలో బస్సులో ముప్పై ఏడు మంది ఇండో టివిటన్ బోర్డర్ పోలీసులు ఇద్దరు జమ్మూ కశ్మీర్ పోలీసులు ఉన్నారని అధికారులు తెలిపారు బ్రేక్ ఫెయిల్ అవడంతో బస్సు రోడ్డు మీద నుంచి లోయలో పడిందని ఐటీబీపీ ఉన్నత అధికారులు వెల్లడించారు బస్సు చందన్వారి నుంచి పోలీస్ కంట్రోల్ రూమ్కు వెళుతోందని పోలీసులు తెలిపారు ప్రమాదంలో గాయపడిన జవాన్లను హెలికాప్టర్ ద్వారా శ్రీనగర్లోని ఆర్మీ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు